హీరోల కంటే చాలా విషయాల్లో అభిమానుల హడావిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే అది తారాస్థాయికి చేరుకుంటుంది, ఇంకొన్నిసార్లు అయితే అది అభిమానమో రాక్షసత్వమో కూడా అర్థం కాదు. అభిమానం పేరుతో తమ అభిమాన నటుడికి నచ్చని వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అసలు విషయానికి వస్తే, సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు పదే పదే అడుగుతున్న ప్రశ్నలకి విసిగిపోయిన ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాల్లో మరోసారి వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాల క్రితం ఆనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళకి ఒక అందమైన పాప కూడా ఉందని, అందువల్ల పవన్ అభిమానులు తనను ఆయనతో మళ్లీ ఏకం కావాలని కోరుకోవటం తప్పని, పవన్ కి భార్య తాను కాదని ఆనా అని వాళ్లు తెలుసుకోవాలనింది. అయితే పవన్ తన పిల్లలకి తండ్రి అని, తనకి మాత్రం ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని వివరణ ఇచ్చింది. రేణుదేశాయ్ ఫేస్బుక్ లో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినా కొందరు తమ ధోరణిని మార్చుకోవటం లేదు. కొందరు, నువ్వే ఎప్పటికీ మా వదినమని చెప్పగా మీరు ఎంత బాధతో ఈ విషయాన్ని చెప్పారో అర్థం చేసుకోగలమని, మరికొందరు అంటూ విషయాన్ని మళ్లీ మొదటికి తెచ్చారు. ఇకనైనా రేణుదేశాయిని పవన్ కళ్యాణ్ విషయంలో విసిగించడం మానేస్తే ఆమె తన పిల్లల విషయంలో ఏ టెన్షన్ లేకుండా శ్రద్ధ తీసుకోగలదు, లేదంటే మనశ్శాంతి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది అందరూ అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.